మీరు ప్రేమించే వ్యక్తులు అంత సులభమైన వాళ్ళు కాదు. మిమ్మల్ని మీరు ఏ విధంగా మలుచుకోవాలంటే వాళ్ళు మీ సమక్షంలో ఉంటే చాలు. తెలియకుండానే వాళ్ళలో పరివర్తన మొదలవుతుంది. మీ ఆధ్యాత్మిక ప్రక్రియను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎలా అయినా మీరు ఒంటరివారే. నమస్కారం సద్గురు, నేను ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి లేని ఒక కఠినమైన వ్యక్తితో సంబంధంలో ఉన్నాను. ఆధ్యాత్మిక మార్గం నుండి తప్పుకోకుండా నేను తనతో మంచి సంబంధాన్ని ఎలా కొనసాగించగలను? మీరు దిగులు పడేది మీ ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి మాత్రమే అయితే, అప్పుడు మీ భాగస్వామిగా ఒక దెయ్యం ఉంటే అది చాలా మంచిది. కానీ మీ భాగస్వామి మీ భర్త లేదా మీ భార్య అనేవి ఉన్నది ఆధ్యాత్మికత గురించి మాత్రమే కాదు, మీరు కుటుంబంతో సంతోషంగా సుఖంగా జీవించాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఇష్టపడే ఒక వ్యక్తిని మీరు ఎంచుకోవాలి. వారంటే మీకు ఇష్టం. కానీ ఈ భూమి మీద ఏ మనిషిని తీసుకున్నా వారిలో మీకు ఇష్టం లేనిది ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా, అంతే కదండి? అందువల్ల వారిలో నచ్చని అంశాన్ని మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగించుకోండి. ఇంకా నచ్చే విషయాలన్నీ ఆస్వాదించండి. జీవితం అలాగే ఉంటుంది. కాబట్టి మంచి కుటుంబాన్ని కలిగి ఉండడం మీ ఉద్దేశమైతే అప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య కొంత సఖ్యత అవసరమవుతుంది, లేకపోతే పనిచేయదు. ప్రత్యేకించి మీకు గనక పిల్లలు ఉంటే ఆ అన్యోన్యత తప్పనిసరి, లేకపోతే మీరు కొత్తగా ఎదిగి వచ్చే జీవితాన్ని పాడు చేసిన వారవుతారు. మీరు హానికరమైన వాతావరణాన్ని సృష్టించారంటే కొత్తగా ఎదుగుతున్న జీవితాన్ని పాడు చేస్తారు. నిజానికి అలా చేసే హక్కు ఎవ్వరికీ లేదు, కానీ జనం చేస్తున్నది అదే. కానీ అలా చేసే హక్కు ఎవ్వరికీ లేదు. మీకు మీరు ఎంతైనా హాని కలిగించుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ మీరు ఎదిగి వస్తున్న కొత్త జీవితాన్ని పాడు చేయకూడదు. కాబట్టి మీరు ఎంచక్కా కుటుంబ జీవితం గడపాలి అని అనుకుంటే అప్పుడు వన్ హ్యాస్ టు ఫైండ్ ర్యాపో. మీరు అన్యోన్యతను ఏర్పరచుకోవాలి. ఇక సఖ్యత అంటే కనీసం కొన్ని విషయాల్లోనైనా పొంతన కుదరడం. కానీ మీరు ఆధ్యాత్మిక జీవితం గురించి చూస్తున్నట్లయితే అప్పుడు పర్వాలేదు. ఆ మనిషి ఎలాంటి వాడు అన్నదానితో పట్టింపు లేదు. ప్రతి దాన్ని మీ ఎదుగుదల కోసం ఉపయోగించుకోవచ్చు. ప్రతి విషయాన్ని ఉపయోగించుకోవచ్చు ఒకవేళ మీ ఆసక్తి ఆధ్యాత్మికమైతేనే. కానీ సాధారణంగా మీరు రెండు వైపులా దృష్టి పెడుతుంటారు. కొంచెం అది, కొంచెం ఇది, రెండూ కావాలంటారు. కాబట్టి అది కలబోత వ్యవహారం. అది కొంచెం క్లిష్టంగా మారుతుంది. అందుకే సఖ్యత కుదరాలంటే దానికి కొంత కృషి అవసరం. రాజీ పడాలి, ప్రేమించాలి, ఓర్పు కావాలి. ఓర్పు అవసరం తెలుసా మీకు? కొంతమంది ఎప్పుడూ ఇలా వెళ్తూ ఉంటారు. మీరు ఆ వ్యక్తితో సఖ్యత కుదుర్చుకోవాలనుకుంటారు, కానీ మీరు అతని దారిలో వెళ్ళాలనుకోవడం లేదు. దానికి ఎంతో ఓర్పు కావాలి, అవునా కాదా? మీరు ప్రేమించే వ్యక్తులు అంత సులభమైన వాళ్ళు కాదు. అందుకోసం మీరు ఏం చేయవచ్చు? ఒకటేంటంటే, మిమ్మల్ని మీరు ఏ విధంగా మలుచుకోవాలంటే వాళ్ళు మీ సమక్షంలో ఉంటే చాలు. తెలియకుండానే వాళ్లలో పరివర్తన మొదలవుతుంది. నిన్ననే ఒక, మీకు తెలుసా, ఆ రోజు నేను బయటకు వెళ్ళినప్పుడు వర్షం మొదలైంది. నేను నా వద్ద రెండు ఇండియా ఫోన్స్ తీసుకెళ్తున్నాను, ఎందుకంటే నాకు ఒక కాల్ రావాల్సి ఉంది. ఇంకా ఒకటి భారతదేశం, ఒకటి యూరప్, మరొకటి అమెరికా. మొత్తం మూడు ఫోన్లు నా దగ్గర ఉన్నాయి. ఒక ఫోన్ వచ్చేసి నా కోటు జాకెట్లో ఉంది, మరొకటి ప్యాంట్ జేబులో ఉంచుకున్నాను. నేను తడిచిపోవడంతో నా రెండు ఫోన్లు పాడైపోయాయి, అంతే. అప్పుడు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అన్నారు, సద్గురు మీరు రెండు ఫోన్లు ఎందుకు తీసుకెళ్తున్నారు? మనం ఒకే ఫోన్లో రెండు సిమ్ కార్డులు వాడుకోవచ్చు అన్నారు. మీరు ఇలా పట్టుకుంటే మీరు భారతదేశపు సిమ్ కార్డుతో మాట్లాడుకోవచ్చు, మీరు అటువైపు తిప్పితే అది మరో సిమ్ కార్డుకి మారుతుంది. ఇంకా దేన్ని మార్చే పని లేదు. ఇలా పట్టుకుంటే ఒక సిమ్ పనిచేస్తుంది, ఆ వైపు తిప్పితే అది మరో సిమ్గా మారిపోతుంది అన్నారు. మీరు కూడా దీనిలా అవ్వాలి.
నాకు ఈ ఫోన్పై చాలా అనుమానంగా ఉండేది, నేను తీసుకోలేదు. కానీ మీరు ఈ విధంగా మారాలి. మీరు మీ చుట్టూ ఉన్న వారిని మీతో పాటు తీసుకువెళ్ళాలి అనుకుంటే కనుక, మీరు ఒంటరిగా నడవాలనుకుంటే అది చాలా చాలా సులువు. మీరు మీతో పాటు జనాన్ని తీసుకువెళ్ళాలి అనుకుంటే దానికి విశేషమైన స్థాయిలో కృషి అవసరం. ఒకసారి గౌతముడికి ఈ ప్రశ్న వేశారు, ఈ మార్గంలో ఒంటరిగా నడవడం మంచిదా లేదా మరొకరితో జతగా నడవడం మంచిదా అని. అప్పుడు ఆయన నాలాంటి వాడు కాదు, కటువుగా ఉంటాడు. ఆయన ఇలా అన్నాడట, మూర్ఖుడితో కలిసి నడవడం కంటే ఒంటరిగా నడవడం నయం అని. ఎవరితోనూ నడవద్దని ఆయన చెప్పడం లేదు, తోడు కలిగి ఉండొద్దని ఆయన చెప్పడం లేదు, కానీ ఆయన మూర్ఖుడితో కలిసి నడవడం కంటే ఒంటరిగా నడవడం మేలు అన్నారు. ఎందుకంటే వాళ్ళు మీపై పెత్తనం చేస్తారు, వాళ్ళు మీ శక్తినంతా పీల్చేస్తారు, ఇంకా మీ సమయాన్ని కూడా. మీకు తెలీదు, వాళ్ళు మీకంటే బలవంతులై ఉండొచ్చు. మీరు వాళ్ళని మీ దారికి తెచ్చుకునేందుకు బదులు వాళ్లే మిమ్మల్ని వాళ్ళ దారిలోకి తెచ్చుకోవచ్చు. ఆ అవకాశం కూడా ఉంది, అవునా? కాబట్టి గౌతముడు చెప్పిందే నేను చెప్పను. అసలు నేను చెప్పేదంతా ఏంటంటే, మీరు ఎలా నడుస్తున్నారన్నది విషయం కాదు, మీ ఆధ్యాత్మిక ప్రక్రియను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎలా అయినా మీరు ఒంటరివారే, మీతో ఎవ్వరూ ఉండరు. శరీరానికి సంబంధించిన విషయానికొస్తే జీవితంలోని భౌతిక ప్రక్రియలనే ఇతరులతో పంచుకుంటూ ఉంటాం. మనం ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం, అవునా? మీరు కవల పిల్లలే అయినా కూడా మీరు ఒంటరిగానే వస్తారు, అలాగే ఒంటరిగానే పోతారు, అంతే కదండి. కాబట్టి మీ విషయానికి వస్తే ఎలాగైనా మీరు ఒంటరిగా నడుస్తారు, వాటిని కలిపేయకండి. కాబట్టి ఆధ్యాత్మిక అంశాన్ని చక్కగా నిర్వహించుకోండి. భౌతిక పరమైన విషయాలు మీ సామర్థ్యాన్ని బట్టి మీకు వీలైనంత మేరకు చేస్తారు. వాళ్ళు మీ దారిలోకి వస్తే అది అద్భుతం. అలా రాలేదనుకోండి, మరేం పర్వాలేదు, వాళ్లపై కక్ష కట్టకండి. ఏంటంటే, మీరు ఆ దారిలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏదో ఒకరోజు డాక్టరు వారితో మీ కాలేయం చెడిపోయిందండి అని ఆయన చెప్పినప్పుడు, అప్పుడు దైవాన్ని తలుచుకుంటారు. తెలుసా మీకు? మీరు చూసే ఉంటారు, అది ఉదయం పూట కొంతమంది వాకింగ్ చేస్తూ ఉంటారు కదా, అందరూ కాదు, ప్రత్యేకంగా కొంతమంది ఉన్నారు. వీళ్ళ వయసు 50 నుండి 55 ఏళ్ల మధ్య ఉంటుంది. వాళ్ళు చూడ్డానికి సన్నగా ఉండి వేగంగా నడుస్తూ కనిపిస్తుంటారు. ఒక దీక్షలాగా ప్రతిరోజు నడుస్తుంటారు. సాధారణంగా వీళ్ళంతా కార్డియాక్ సమస్యలు ఉన్నవాళ్ళు, దాదాపు చనిపోయే పరిస్థితి అన్నమాట. డాక్టర్ గారు వాళ్లతో, అయితే ఇది చెయ్యండి లేకపోతే మీరు పోయినట్టే లెక్క అనగానే, ఇప్పుడు వాళ్ళు ఒక దీక్షలాగా వాకింగ్ చేస్తారు. ఆదివారం ఉదయం మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా. మీరు వాళ్ళని చూసారా? ఉన్నట్టుండి వాళ్ళలో పరివర్తన వస్తుంది, సరిగ్గా తింటారు, అన్ని బాగా చేసేస్తారు. కారణం జీవన్మరణాల గురించి భయం పుట్టింది. కాబట్టి ఒక్కో వ్యక్తికి ఒక్కో విధమైన ప్రేరణ అవసరం. మీరు వివేకవంతులైతే మీరు కేవలం చూసి నేర్చుకుంటారు, వివేకవంతులు కాకపోతే దెబ్బతిన్నాక తెలుసుకుంటారు. జీవితం మిమ్మల్ని దెబ్బతీస్తుంది. మీ భౌతికపరమైన జీవితం ఎప్పుడూ 100% ఖచ్చితంగా ఉండదు, అలా అవ్వలేదు కూడా, అవునా? ఆదర్శవంతమైన కుటుంబం అనేది ఏదైనా ఉంటుందా? ఖచ్చితమైన సంబంధం అనేది ఏదైనా ఉంటుందా? ఖచ్చితమైన వ్యాపారం లాంటిది ఏదైనా ఉంటుందా? ఆదర్శవంతమైన వృత్తి లాంటిది ఏదైనా ఉంటుందా? అలాంటిది ఏమీ ఉండదు, అలా కోరుకోకండి. అలాంటివి కోరుకోవడం వల్ల మీ జీవితం వృధాగా వెర్రితనంగా మారిపోతుంది. మీ సామర్థ్యం మేరకు ఎంత చేయగలరో అంతవరకే అవి జరుగుతాయి, అంతే. కాబట్టి మీ జీవితంలో ఆధ్యాత్మిక అంశాన్ని 100% సక్రమంగా నిర్వర్తించేలా చూసుకోండి.